अंदर विनि मन जिला बीजेपी अद्यक्ष हलो निरा शिबिरा मूडो रोज शिबिरा बाबी दी जैत जिला शाख अद्यक्ष बाबी भास्कर गुजार बाबी भास्कर गे बीजेपी जिला प्रधान कार्यदर्शि కొరుట్ల మున్సిపల్ రోడ్ లీడర్ ఇందూ సత్యం గారు అదేవిధంగా మెట్పల్లి వాస్తవ్యులు జైశాల్ జిల్లా కార్యదర్శి మెట్పల్లి మున్సిపల్ కౌన్సిలర్ సుటీందర్ గారు మెట్పల్లి మున్సిపల్ శాఖ అధ్యక్షులు శ్రీనివాస్ గారు అదేవిధంగా జిల్లా శ్రీకాంత్ గారు బీజేపీ కొరుట్ల కార్యదర్శి గారు మైనార్టీ పార్టీ అధ్యక్షులు పయన్ గారు కార్యకర్తలు సార్ థ్యాంక్ యూ సార్ మా యొక్క విన్నపాలు మీరు అందుకొని వచ్చినందుకు సార్ కూర్చోండి సార్ అన్న వచ్చిన వాళ్ళందరికీ జై శ్రీరామ్ థ్యాంక్ యూ అన్న మా యొక్క డిమాండ్స్ ఏంటి అంటే ఫస్ట్ రూరల్ లైఫ్ స్టాక్ యూనిట్స్ గ్రామీణ పశు వైద్య కేంద్రాలను పశు వైద్యశాలలుగా నవీకరణ చేయాలని అడుగుతున్నాం అన్న ఎందుకు అంటే కొత్త పోస్టులు క్రియేట్ అవుతాయి దానివల్ల ఎందుకు అప్పుడే కొత్త పోస్టులు కొన్ని ఖాళీలు ఉన్నాయని మీకు క్వశ్చన్ రావచ్చు అది కూడా ఎందుకంటే మొన్న అసలైతే ఒక ప్రొఫెషనల్ డాక్టర్కి 6 సంవత్సరాలు చదువుకొని బయటకు వచ్చే డాక్టర్కి టీఎస్పిఎస్సి ద్వారా రిక్రూట్మెంట్ చేయడం అనేది చాలా పెద్ద తప్పు మన గవర్నమెంట్ అది చేస్తున్నది సరే మన దుస్థితి బాగాలేదు పొజిషన్ బాగాలేదని అది రాయడానికి తయారైనాం రాష్ట్రం అన్న ఒక 194 పోస్టులు మిగిలిపోయినాయి మొన్న టీఎస్పిఎస్సి రాసి క్వాలిఫై అయినాక అది ఏ పోస్టులు అంటే ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్ పోస్టులు మిగిలిపోయినాయి అన్న అయితే ఆ పోస్టులలో ఇప్పుడు 400,000 గొర్రెలు మన కేసీఆర్ గారు తీసుకొస్తున్నారు ఎన్సీడీసీ పథకం ద్వారా సో ఆ గొర్రెలు వస్తున్నాయి కాబట్టి వాళ్ళకు వెటనరీ డాక్టర్లు కావాలి అనేది ఒకటి ఉన్నది సో వాళ్ళు 101 పోస్టులను అంటే 101 వీడియోలలో వాళ్ళు క్రియేట్ చేసినారు మాకు కాంట్రాక్ట్ పోస్టులు కావాలి అని సో మాకేంటి అంటే ఒక గెస్టెడ్ స్థాయిలోని ఉన్న మేము ఇప్పుడు గెస్టెడ్ ఆఫీసర్ కూడా కాంట్రాక్ట్ పోస్టులు వచ్చేసాయి సో మా కాంట్రాక్ట్ పోస్టులు వద్దు పర్మనెంట్ కావాలి అంటే పర్మనెంట్ పోస్టులు కావాలంటే ఇప్పుడు మళ్ళీ టీఎస్పిఎస్సి రాయాలి ఒక టీఎస్పిఎస్సికి ఇంకో టీఎస్పిఎస్సికి మన రూల్స్ ప్రకారం ఒక సంవత్సరం గ్యాప్ ఉంటుంది సరే గ్యాప్ ఉన్నది ఇప్పుడు ఏంటి అంటే కొత్త పోస్టులు మళ్ళా అంటే ఈ ఆర్ఎల్యూస్ పశు వైద్య కేంద్రాలను అప్గ్రేడ్ చేసి పశు వైద్యశాలలుగా చేస్తే అంటే కొత్త పోస్టులు క్రియేట్ చేస్తే మనకు మళ్ళీ కొత్త పోస్టులు పాత పోస్టులకు యాడ్ అవుతాయి యాడ్ అవడం వల్ల వెంటనే మళ్ళీ టీఎస్పిఎస్సి నోటిఫికేషన్ వేసుకోవచ్చు మళ్ళీ పర్మనెంట్ జాబ్స్ వేసుకోవచ్చు సరే మేము అడిగేది ఏంటంటే ఈ పశు వైద్యశాలను అప్గ్రేడ్ చేయండి మాకు పర్మనెంట్ పోస్టులు ఇవ్వండి కానీ మేము కాంట్రాక్ట్ మాత్రం జాయిన్ కాము అతను 800,000 గొర్రెలు తెచ్చినా అవన్నీ నోటి లెక్కలు చెప్తున్నారు మన కేసీఆర్ గారు 88 తీసుకొస్తా అన్నారు 88 లక్షలు సో అన్ని లక్షలు తీసుకొచ్చి 2 సంవత్సరాలలో 4.5 కోట్లు అయితే అన్నారు మరి మాలాంటి డాక్టర్లు ప్రొఫెషనల్ డాక్టర్లు లేకపోతే అది సాధ్యం కాదన్న అది మన గవర్నమెంట్ మా ఆలోచనలో ఎప్పుడు అర్థం చేసుకుంటుందో అప్పుడు వాళ్ళు బాగుంటాము మేము బాగుంటాము మన పశువులు మన పాడి పంటలు బంగారు తెలంగాణ అన్నీ సహకారం చేసుకోవచ్చు అన్న దీస్ ఆర్ అవర్ డిమాండ్స్ అన్న థ్యాంక్ యూ
बीजेपी मुनपल कॉरीडर जिला प्रधान कार्यदर्शी इंदु सत्यम गारु प्रसंगित डिमांड्स निरवरण उद्देश्य तो भारतीय जनता पार्टी जिला अध्यक्ष बाजोजी भास्कर गारु अदे विधा सुखेंदर गारु श्रीनिवास श्रीकांत फाइन गज्जल राजेंद्र प्रसाद वीलू मा तो कार्यकर्ता मैं संघीभाव जल्दा पीवी नरसिंहराव तेलंगाना पशुवैद्य विश्वविद्यालय कुरुटलो पशुवैद्य कलाशाल एर्पड़ू दी तरल एनो राजकीय शक्त अदे विधा मन पुण प्रभाकर एंपी उड़े आये कुरुटल करीमनगर आलोचन उड़े इलापू चारा गुड़व जरिए एनो उद्यम जरिए एदो रक पशुवैद्य चाल कुरुट उ निजा कुरुट प्राता गर्वकारण सर इवीं मन पकन पड़ते मुख्य विद्यार्थुने वो निजा चेपाले एमबीबीएस चुनाव अदे विधि पीजी तरह वालक एनत स्थित उ पशुवैद्य कल संबंध विद्यार्थु पशु गोर्रे अरे चूस्टे अन्नी एनम संबंध वाटी नोर उ वाटो काध्यता मीदी नोरुं चुते रोग कैस्थित नोर लेने जीवाल निजा देव अदे विधा केसीआर गुटे अड़ना केसीआर मुझे इंटो उद्योग सदकुनोल्के उद्योग इंटो उद्योग यह रकम इतो अर्थम निजेटनी तपड़ प्रचार ऊपर ऊपर तप इवा वरंगल सवेश महा गोपा नेलंगा को अवसर रक्तपोट वरक नोरा अभिवृद्धि इतम ग्राड्युएट उद्योग पैस्थि अदे विधा एंत मंदी रोड आलोचन उन्ना मेरे कावाल काट्राक्ट पद्धति लक्चरर्स अदे विधा मेडिकल पनचे असीस्टेंट मेडिकल आफीसर्स वीलू काट्राक्टर वाली एलक्षन मुझे मे अंदर की उद्योग मे पर्मेजु कावाल हाईकर्ट के एवर काटर वाली वाल पर्मटा वील कोर्ट द्वारा तीर्चना घनता नीति निजा चुपाले ये चूसकना कोर्ट द्वारा आपल चूं कोर्ट अडमकोनी रकम विद्यार्थुल अदे विधा निरुद्योग रोड चूं राबे रोज पुटगत वील उसी खचिता पड़ता नीको एंकं तेलंगा भाषा नीकने इंकनेता का चूं एक् चूसा अभिवृद्धि पेर मोसम जो तप इंक वेरे इतना मंदिर विद्यार्थुन नड़े एंड टेंट वेसको कुर्चुटे मन गौरवीय एमएलए गार इक एनो सारे इला पेंड एंपी कविता इला मंद मिनीस्टर हो वस्तु का परामर्शन ना तो ले इपड़कना चुप्तना दयचे एमएलए गार इकड़क वाल समस्या परष बाध्यता तमर पे उदर्भ में डिमेंड अदे विधा यह मैं चूस्त ग्रामीण प्राता उद्योग चाल मंदिर सुभग उ एक्ड़ो मं कॉर्पोरेट आस्पत्र लेते मत सिटी उठी पशु वैद्य डाक्टर एक् वैसा मार पूर्ण प्राता वाल सेवल अद्ध वाली विनियोगा बाध्यता प्रभुत्सर्भ में इंको विषय मेमोटे पेयरेंटो खचिंग निर्णया प्रभुत्म वीलू पर्मेंट उद्योग मैं भारतीय जनता पार्टी तरफ पूर्ति वात मदत जय हिंद जय तेलंगाणा विषय बाध्य जनता पार्टी पक्षा
అన్ని విధాలుగా ఆందోళన ఉంటూ మీ యొక్క సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా మీతో పాటు ఉంటామని తెలుపుతూ ఈ సందర్భంగా బీజేపీ అధ్యక్షులు భాస్కర్ గారు మాట్లాడుతున్నారు కోరుతున్నాను. ఎంతో ధైర్యంగా ఎలాంటి మీకు జరుగుతున్న అన్యాయాన్ని చెప్తూ ఈ దీక్ష చేస్తున్నారు. దీనికి భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతు ప్రకటిస్తుంది. ముఖ్యంగా ఇవాళ కేసీఆర్ గారు తెలంగాణ కొరకు పోరాటం చేస్తున్నప్పుడు ముఖ్యంగా విద్యార్థులందరూ కూడా ఉస్మానియా విద్యార్థులు కానీ బయట అసలు రోజు రోడ్లెక్కి ధర్నాలు చేయడం జరిగింది. తెలంగాణ కొరకు చాలామంది యువకులు ఎంతోమంది ప్రాణత్యాగం చేయడం జరిగింది. ఎందుకొరకు తెలంగాణ వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి, తెలంగాణ వస్తే మా బాధలు తీరుతాయని చెప్పి, అప్పుడు ఆంధ్ర వాళ్ళే ఉద్యోగాలు కొట్టుకోపోతున్నారు, తెలంగాణ పిల్లలకు ఉద్యోగాలు దొరకడం లేదని చెప్పి బ్రహ్మాండమైన వేదికలు ఇచ్చి ఉపన్యాసాలు ఇవ్వడం జరిగింది. కానీ ఇవాళ చూస్తే తెలంగాణలో ఉన్న విద్యార్థులందరూ, గ్రాడ్యుయేట్లు చదువుకునే వాళ్ళందరూ కూడా ఎట్లాగైతే మీరు పశు వైద్యులు ఉన్నారో అట్లాగే మిగతా దాంట్లో చూస్తే కూడా లెక్చరర్స్ కానీ టీచర్స్ కానీ వాళ్ళందరూ కూడా కాంట్రాక్ట్ పద్ధతి మీద ఒక సంవత్సరానికి 10 నెలల కొరకు వాళ్ళు ఉద్యోగాలను భర్తీ చేసుకొని ఏదో నామమాత్రం ఇచ్చి అందరూ లేబర్ల లాగా పనిచేసే పరిస్థితి ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తుంది. దానికి మనం నినాగాక మొన్న ఇది 100 సంవత్సరాలు ఉస్మానియా యూనివర్సిటీ అయిన అది ప్రారంభించి 100 సంవత్సరమైన సందర్భంగా అక్కడ ఒక బ్రహ్మాండమైన ఉత్సవాలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా రాష్ట్రపతి మొన్న రావడం జరిగింది. రాష్ట్రపతి వచ్చిన ఆ మీటింగ్కు కేసీఆర్ గారు వెళ్ళారు. ఆ మీటింగ్లో కేసీఆర్ గారిని మాట్లాడివ్వలేదు అక్కడ విద్యార్థులందరూ కూడా. ఎందుకంటే నువ్వు చెప్పింది ఏంది, వాళ్ళు చేస్తుంది ఏంది, విద్యార్థులను నువ్వు మోసం చేస్తున్నావు. ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ ఏదైతే తెలంగాణ ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించిందో ఇవాళ విద్యార్థులకు కానీ ఎవరికి కూడా ఉద్యోగాలు ఇవ్వడం లేదు, విద్యార్థుల విషయంలో పట్టించుకోవడం లేదు. ధర్నాలు చేస్తే తమ నిరసన తెలియజేస్తే చేయడానికి వరకు అక్కడ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ ఉండేది, ఆ చౌక్ను కూడా ఎత్తేయడం జరిగింది. ఎందుకంటే నిరసన తెలియజేస్తే నా ఏదైతే నేను చేస్తున్నా ఎక్కడిది బయటపడుతుందని చెప్పే ఉద్దేశంతో ఆయన ఆ రకంగా చేస్తున్నారు. ఇవాళ మీరు చేస్తున్న న్యాయమైన పోరాటం, ఎందుకంటే ఇవాళ గ్రామాలు కూడా ఏదైతే వ్యవసాయానికి ఉపయోగపడే పశువులు కావచ్చు, మిగతా గొర్రెలు కావచ్చు, అన్ని రకాల వాటికి మీ వైద్యం ద్వారా మనం అంటుంటాం. ఏదైతే చాలా ఇంతకు సత్యం గారు చెప్పారు, మనుషులకేమో బాధ వస్తే వాళ్ళు చెప్పుకుంటారు, ఇక్కడ కాకపోతే 10 హాస్పిటల్ ఉన్నాయి, కార్పొరేట్ హాస్పిటల్ ఇక్కడ కాకపోతే అమెరికా పోయి వాడు వైద్యం చేయించుకుంటాడు. కానీ పశువులకు అది చెప్పలేము, మూగజీవాలు కాబట్టి వాటి ఉన్న కండిషన్ చూసి మీరు ఆ గుర్తించి దానికి సరైన వైద్యం చేసి వాటిని కాపాడుతూ వస్తున్నారు. నిజంగా మిమ్మల్ని అందరూ కూడా అసలు ఈ దీంట్లోకి రావడానికి కొరకు మెడిసిన్లో మీరందరూ ఎంట్రన్స్ రాస్తే ఏదో కొన్ని మార్కులు తక్కువ రావడం వల్ల ఇవాళ ఈ సైజ్ రావడం జరిగింది. వాస్తవంగా మీకు ఏదైనా కొద్ది మార్కులు వచ్చేస్తున్న బ్రహ్మాండంగా అదే విద్యను మీరు అభ్యసించేది. అయినప్పటికీ కూడా మీకు మీ వెనుక ఉన్న వాళ్ళందరూ కూడా ఎంఫార్మసీలో లేకపోతే బీడిఎస్లో వాళ్ళు చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళందరికీ కూడా ఎక్కడోక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్నారు, ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. కానీ మీరు మారుమూల గ్రామాల్లో నిజంగా సర్వీస్ చేస్తున్నారంటే మీరు నిజంగా సర్వీస్ చేయడానికి కొరకే మీరున్నారు. ఇట్లాంటి వాటిల్లో ఏదైతే ఈ నియామకాల్లో నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఏంటంటే, ఏదైతే పశు వైద్యశాలల్ని ఇమ్మీడియట్గా వాళ్ళు పునరుద్ధరించి అక్కడ ఖచ్చితంగా డాక్టర్లందరూ కూడా అపాయింట్మెంట్ చేసి వారి సేవలు తీసుకోవాలి తప్ప సంవత్సరానికి ఒకసారి ఆ రిక్రూట్మెంట్ చేసుకొని ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా జీవో కాపీ చూడడం జరిగింది. దాంట్లో వితౌట్ ఎట్లాంటిది లేకుండా కూడా తీసేయడానికి అవకాశం ఉంది. మీరు బాగా పనిచేస్తే ఉంచుకుంటారు, లేకపోతే తీసేయడానికి అవకాశం ఉంది. అట్లాంటి ఉద్యోగాల్లో ఉంచితే అసలు ప్రతిరోజు దినదినగండంగా ఉద్యోగం చేయవలసిన అవసరం ఉంటుంది. మన పర్ఫార్మెన్స్ ఏ కొద్దిగా తక్కువ ఉన్నా కూడా వాడు తీసేస్తాడు, లేకపోతే గవర్నమెంట్ దగ్గర బడ్జెట్ లేకుండా కూడా ఉద్యోగాలు తీసేసి ఇప్పుడు లేవు మేము మాకు అవసరంలో ఉద్యోగం ఇస్తామనే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ పశు వైద్య కళాశాలకు కూడా నిజంగా రావడానికి కొరకు ఇక్కడ ఉంచడానికి కొరకు చాలామంది ఇప్పుడే కలెక్టర్ గారు పోతున్నారు చూడండి, ఇక్కడ ఆగకుండానే కలెక్టర్ గారి అధికారది. నేను అంటున్నా ఏంటంటే ప్రభుత్వ అధికారులు పట్టించుకోవాలి, ఖచ్చితంగా పట్టించుకోకపోతే ఎమ్మెల్యేలు పట్టించుకోకపోతే ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేద్దాం. ఎందుకంటే మేమందరం కూడా మీ వెన్నంటే ఉంటాం. ఎందుకంటే వాళ్ళకు మెట్ల ఒక చిన్న ప్రోగ్రామ్ ఉంది, ఇది గవర్నమెంట్ హాస్పిటల్లో
ఎక్కువ మంది పిల్లలు పుట్టినారు దాని కొరకు ఇవాళ పరిగెత్తుకొని కలెక్టర్ గారికి పోతున్నారు. కానీ మీరు వైద్యులైన మీరు ఎండల్లో ఇవాళ వేస్తుంటే ఆయన పట్టించుకోకుండా మనం గురించి మూడో జరుగుతుంది. కాబట్టి మీరందరూ యువకులు ముఖ్యంగా అమ్మాయిలు కూడా ఉన్నారు. ఈ అమ్మాయిలు మీరందరూ కూడా ఈ ఎండల్లో దీనికి సరైన పరిష్కారం చేయాలంటే నిరాహార దీక్షనే కాదు ఇంకా మీద చాలా కార్యక్రమాలు చేయాల్సి ఉంది. ఇవాళ మీ దగ్గర నుంచి విద్యార్థులు వస్తే నేను కిషన్ రెడ్డి గారితో మాట్లాడడం జరిగింది. వారిని ఏదైతే కేసీఆర్ గారు తీసుకొచ్చిన జీవో 5 ఉందో 5 వెంటనే రద్దు చేయాలి. రద్దు చేసినట్టుంటేనే మనకు మీ అందరికి కూడా న్యాయం జరిగే అవకాశం ఉంది. ఆ రద్దు కొరకు వారు ముఖ్యమంత్రితోని అవసరమైతే ఉద్యమం చేస్తారని చెప్పి వారు మాట్లాడడం జరిగింది. కాబట్టి తప్పకుండా భారతీయ జనతా పార్టీ మీకు అండదండ ఇస్తుంది. మీకు ఏ సమస్య ఉన్నా కూడా మేము మీ ముందుండి మేము పోరాటం చేస్తాం. ఖచ్చితంగా మీ న్యాయబద్ధమైన కోరిక నెరవేరేంత వరకు కూడా మేము మా ఉద్యమం మీ ఉద్యమంలో మేము మీకు విన్నట్టు ఉంటామని చెప్తూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మా డిమాండ్స్ ని పైసాయికి తీసుకెళ్లి మా సమస్యకు పరిష్కారం అందిస్తానని కోరుకుంటున్నాం సార్. రైతులకి సేవ చేయాలని మేము కోరుకుంటున్నామన్నా, ఆ కోరుకోవాలంటే మాకు ప్రభుత్వ ఉద్యోగాలు కావాలన్నా. సో మా విటర్నరీ విద్యార్థి తరపు నుంచి, మన పార్టీ బీజేపీ తరపు నుంచి మీరు కేసీఆర్ ప్రభుత్వానికి గట్టిగా హెచ్చరించాలని కోరుకుంటున్నా అన్నా. జై హిందన్నా.